గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ న్యూస్ అప్డేట్ చూద్దాం. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమన్నారు సీఎం కేసీఆర్. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం పంటలను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉన్నందున ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయ మార్కెట్లలో అమ్మకాలు కొనుగోళ్లు సక్రమంగా పద్ధతి ప్రకారం నిర్వహించాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. ఇవాళ్టి నుంచి వచ్చే నెల వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం తెలిపారు. 61,49,000 మంది రైతులకు 7,515 కోట్ల రూపాయలు పంట సాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. వనపర్తి జిల్లా అప్పాయిపల్లిలో పర్యటించారు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గ్రామంలో కొత్తగా నిర్మించిన 160 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులకు పట్టాలను అందించారు. తర్వాత వనపర్తి జిల్లా కేంద్రంలో 4-లైన్ రోడ్, బ్రిడ్జ్ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ రాములు, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. యూకే రిటర్న్స్ లో మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లుగా ప్రకటించింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి చెందకుండా ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పింది. యూకే నుంచి వచ్చిన వారి డీటెయిల్స్ సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలిపింది. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 1,216 మంది యూకే నుంచి రాష్ట్రానికి వచ్చారని, వీరిలో 970 మందిని గుర్తించి కరోనా టెస్టులు చేశామంది. ఇందులో నిన్న మరో ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని, వీరిద్దరూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి చెందిన వారిగా గుర్తించామని తెలిపింది. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 20 మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ చేశామన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లా గోమారం గ్రామానికి చెందిన సునీత లక్ష్మారెడ్డి 3 సార్లు నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు. గతేడాది లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. చైర్పర్సన్ తో పాటు షాహీన్ అప్రోజ్, ఈశ్వరిబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతిరావును కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ప్రజలు, ప్రజా సంఘాలను కలిసే తీరిక సీఎం కేసీఆర్ కు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యమం నుంచి వచ్చిన ప్రభుత్వం చాలా విచిత్రంగా ఉందని విమర్శించారు. అబిడ్ స్టాన్లీ కాలేజ్లో టీపీయుఎస్ రాష్ట్ర కార్యవర్గ నిర్వహణ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న కిషన్ రెడ్డి న్యూ ఇయర్ క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు లేకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వం వారిని అవమానించిందన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు 6 ఏళ్లుగా దిక్కులేని వారయ్యారని చెప్పారు. టీపీయుఎస్ ఉపాధ్యాయుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. పేదల కోసం కేసులకు లాఠీలకు భయపడని గొప్ప వ్యక్తి వెంకటస్వామి అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మంచి చేశారన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కాకాను మోసం చేసిందన్నారు సంజయ్. రాష్ట్రపతిని చేస్తామని చెప్పి చివరి క్షణంలో మాట తప్పారన్నారు. 2 సార్లు సీఎం అయ్యే అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందన్నారు. కాకా ఆశయాలు నెరవేరాలంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు సంజయ్. సుల్తానాబాద్ లో కాకా విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడారు. నియంత్రిత సాగు వల్ల రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. వ్యవసాయ చట్టాలపై ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచినందుకు సంతోషంగా ఉందన్నారు. సంవత్సర కాలం నుంచి నియంత్రిత సాగు వద్దని పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. పంటలకు స్వేచ్ఛనివ్వాలని ఎన్నిసార్లు చెప్పినా టీఆర్ఎస్ ప్రభుత్వం వినిపించుకోలేదన్నారు. తెలంగాణ రైతులకు నష్టం చేసినందుకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని కోరారు బండి సంజయ్. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను బంద్ చేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. రైతుల సంక్షేమానికి చాలా చేస్తున్నామని చెప్పిన సర్కార్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న సీఎం కేసీఆర్ ఇద్దరి ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీకి ఒప్పుకోవాలని సవాల్ విసిరారు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. సీబీఐ ఎంక్వైరీ వేస్తే ఎవరికి అక్రమాస్తులున్నాయనో బయటపడుతుందన్నారు. తాను తన సంస్థల ద్వారా ప్రభుత్వానికి 5,000 కోట్ల ట్యాక్స్ కట్టానన్నారు. మరోవైపు పెద్దపల్లి జిల్లాకు కాకా పేరు పెడతారని సీఎం మోసం చేశారన్నారు వివేక్. రాష్ట్రంలో కేవలం కల్వకుంట్ల పేర్లే ఉండాలని, ఇతరుల పేర్లు ఉండొద్దనే పెద్దపల్లి జిల్లాకు కాకా పేరు పెట్టలేదని ఆరోపించారు.